అందరికి నమస్కారం. వర్షం పడిన తర్వాత నా గులాబీ మొక్కలకి రంగు వేశాను. నేను ఎందుకు ఇలా చేశాను, ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సా ఫంగిసైడ్ గులాబీ మొక్కల్ని ఫంగస్ నుంచి చక్కగా కాపాడుతుంది. అవి చనిపోకుండా ఈ సా ఫంగిసైడ్ అనేది గులాబీ మొక్కల్ని కాపాడుతుంది. ఇక్కడ సాఫ్ ఫంగిసైడ్ ఇచ్చే ముందుగా నేను మొక్కల్ని లైట్గా ప్రూన్ చేశాను. హెవీ ప్రూనింగ్ చేయలేదు, లైట్గా ప్రూన్ చేశాను. అంటే డెడ్ ఎండ్స్, తర్వాత ఎండిపోయిన పువ్వులు ఏమైనా ఉంటే వాటిని కూడా లైట్గా ప్రూన్ చేసి, కొన్ని ఏమైనా కొమ్మలు ఏమైనా వాడిపోయేవైనా ఉంటే వాటిని కూడా తీసేసి, ఆకులు పండు పడిపోయి కొంచెమైనా ఇన్ఫెక్ట్ ఉన్న ఆకులు ఉంటే వాటిని కూడా తీసేశాను. వర్షాకాలం వచ్చిందంటే గులాబీ మొక్కలకి ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటికి ఎక్కువగా వాటర్ అనేది అవసరం పడవు. ఒకవేళ ఎక్కువ వాటర్ అయినా, వాటర్ అనేది త్వరగా డ్రైన్ అవ్వకపోయినా కూడా వీటికి ఫంగస్ వస్తుంది. ఫంగస్ వచ్చినప్పుడు రూట్స్ అనేది కుళ్ళిపోవడంతో పాటు డైబ్యాక్ ప్రాబ్లం కూడా గులాబీ మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు వీటికి డ్రైన్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ సాయిల్ని కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువగా కోకోపిట్ అవన్నీ వీటికి వర్షాకాలంలో ఎక్కువ వాడకూడదు. ఇక్కడ నేను సాఫ్ ఫంగిసైడ్ని వాటర్లో కలిపేసి పేస్ట్ లాగా చేసి ఇలా మొక్క మొదట్లో ఒక ఇంచు వరకు ఇలా వేస్తున్నాను అన్నమాట. వీటితో పాటుగా చుట్టుపక్కల ఉన్న మట్టి మొత్తం తీసేసాను. అంటే ఒక ఇంచు వరకు మట్టి మొత్తం తీసేసి ఇలా నేను ఇలా సాఫ్ ఫంగిసైడ్ తోటి వీటికి అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మొక్క ఎక్కువగా వాటర్లో ఉన్నప్పుడు, సరిగా వాటర్ డ్రైన్ అవ్వకపోయినప్పుడు, వేర్లు దగ్గర నుంచి కుళ్ళిపోవడము లేదా ఏదైనా ఫంగస్ స్టార్ట్ అయినప్పుడు పైన వరకు ఈ ఫంగస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా మనం ఇంతకుముందు లైట్గా ప్రూన్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా అప్లై చేయండి. ప్రతి ఒక్క కొమ్మకి కూడా కొంచెం ఓపిక్గా ఈ సాఫ్ ఫంగిసైడ్ని అప్లై చేయండి. అయితే ఇది కెమికల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్తూ అప్లై చేయాలి. కళ్ళల్లో అలా పడకుండా కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఈ ఫంగిసైడ్ని మొక్కల పైన కూడా స్ప్రే చేయొచ్చు అన్నమాట. అంటే ఆకుల పైన కూడా ఫంగస్ అటాక్ అవుతుంది కాబట్టి మీరు లీటర్కి 1 గ్రామ్ వరకు తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయండి. అలాగే మట్టిలో కూడా ఇవ్వాలి. మట్టిలో ఇవ్వాలనుకుంటే లీటర్కి సేమ్ 1 గ్రామ్ లేదా 2 గ్రామ్స్ వరకు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. ఇక్కడ చూసారు కదా, ఈ మొక్క ఫంగస్కి అటాక్ అయింది. ఇప్పుడు ఇలా ఉంది కదా, వీటి రిజల్ట్ కూడా చూపిస్తాను, చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. జస్ట్ 4 to 5 డేస్ చాలండి ఏ మొక్క అయినా సరే ఫంగస్ అటాక్ అయినప్పుడు చనిపోవడానికి. చూసారు కదా, అదే మొక్క చూడండి ఇప్పుడు ఇలా ఉంది. కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల నేను ఎటువంటి పెస్టిసైడ్ ఇలా ఫంగిసైడ్ స్ప్రే చేయలేకపోయాను. ఇప్పుడు చూసారు కదా, మొక్క కంప్లీట్గా చనిపోయింది. మీకు లోపల వరకు చూపిస్తాను, చూడండి. ఫంగస్ అటాక్ అయినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫంగిసైడ్ ఏదైనా స్ప్రే చేసినప్పుడు మనము చాలా వరకు మొక్కల్ని కాపాడుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆ స్టేజ్ దాటిపోయినప్పుడు, మనము ఎన్ని ఫంగిసైడ్స్ లేదా పెస్టిసైడ్స్ ఇచ్చినప్పుడు అవి వాటిపైన పనిచేయవు కాబట్టి ఇలా మనము మొక్కల్ని కోల్పోవాల్సి వస్తుంది. అన్ని మొక్కలు పెంచడం కంటే కూడా గులాబీ మొక్కల్ని పెంచాలంటే కొంచెం కష్టమే మరి. ఎందుకంటే వీటికి చాలా కేర్ తీసుకోవాలి. ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి, ఫంగిసైడ్స్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని రెగ్యులర్గా ఎప్పుడు ఏ సమయంలో ఏది అవసరం పడుతుందో వాటికి రెగ్యులర్గా అందిస్తూ ఉంటేనే మనకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ అవి చక్కగా అందిస్తూ ఉంటాయి. మీకు గులాబీలు పెంచుకోవడం చాలా ఇష్టమైతే మాత్రం తప్పకుండా సాఫ్ ఫంగిసైడ్ అనేది మీ దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడు, ఇలా ఫంగస్ అటాక్ అయినప్పుడు అది చాలా వరకు మొక్కల్ని కాపాడుతుంది. డెఫినెట్గా ఒకటి తీసుకొచ్చుకోండి. సాఫ్ ఫంగిసైడ్ ఎలా వాడాలో కూడా ఒక సపరేట్ వీడియో రాబోతుంది. త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.